రైతుకి టెస్ట్ చూస్తే మార్పు కోసం పోరాటం చేయక తప్పదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పోరాటం చేయనిదే మనం ముందుకు వెళ్లలేమన్నారు. తణుకు నియోజకవర్గ జనసేన నేతలు వీర మహిళలతో పవన్ సమావేశమయ్యారు. జన సైనికులు వీర మహిళలకు పవన్ దిశానిర్దేశం చేశారు. వైసీపీ ప్రభుత్వ అవినీతిపై విరుచుకుపడ్డారు. సమాజంలో అవినీతిని అంతమొందించడానికి ధైర్యంగా పోరాటం చేయాలని జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. మన ఏరియాలో ఒక ఆకుతాయి, మన ఏరియాలో ఒక రౌడీ పిల్లోడు ఏరుస్తా ఉంటే మనం తీసుకెళ్లి హెడ్ మాస్టర్ చెప్తాం, మన క్లాస్లో మనం హ్యాండిల్ చేయదు. జగన్ అనేవాడు ఒక రౌడీ పిల్లాడు, జగ్గు బాయ్, జగ్గు గ్యాంగ్, జగ్గు బాయ్ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. జగ్గు బాయ్ని, జగ్గు గ్యాంగ్ని ఎలా హ్యాండిల్ చేయాలో జనసేన తెలుసు కదా. ఇవి అంటే మనం నేర్చుకోవాల్సింది. నేను ఏది మాట్లాడినా ఫస్ట్ ప్లీజ్ గెట్ ఎడ్యుకేటెడ్. మోదీ గారికి నేను కంప్లైంట్లు చేయనప్పా, ప్రధానమంత్రి గారికి నేను అసలు కంప్లైంట్లు చేయను. నేను ఒకటే అడుగుతాను సార్, పాలసీస్ బాగున్నాయి, ఇట్లా ఉన్నాయి సార్, ఇలా ఉన్నాయి సార్, ఇలా ఉన్నాయి సార్, ఇవి చెప్తాను తప్ప. లేదంటే ఆయన కొంచెం ఆయన ఉత్తేజపరిచి ఒక ఆయన చేసిన కొన్ని మంచి పనులు బాగా చెప్తాం. ధైర్యం ఉన్నవాడు పోరాటం చేస్తే బ్రిటిష్ లాంటోడే పారిపోయినప్పుడు జగన్ అనేవాడు ఎంత, నాకు ఇంతే ధైర్యం. ఓకే, నాకు మనం అనుకుందాం జగన్ అనే వ్యక్తి నాకేమైనా శత్రువా? నాకు శత్రువు కాదు, అతను అంత సీన్ కూడా లేదు నిజమే. ఐ అగ్రీ విత్ యూ. నిజంగా చెప్పాలంటే జగన్ అనే వ్యక్తి మీద నా పోరాటం కాదు. ఈ వ్యవస్థని పట్టి పీడిస్తున్న, ప్రజాస్వామ్యాన్ని పట్టి పీడిస్తున్న ఈ జలగలు ఉంటాయి, ఆ జలగల మీద పోరాటం నాకు. ఈ కాలానికి జగన్ అనే జలకు వచ్చింది, అంతే తేడా. సో నాకు జగన్ అనేవాడు నాకు అసలు ఆండు, ప్రామిస్గా చెప్పాలని జగన్ ఆండు. ఎందుకు ఆండో చెప్తా, నా పోరాటం పరివర్తన మీద, మార్పు మీద ఉంది. దాన్ని కూర్చోబెట్టి ప్రభుత్వం అనే ఒక వ్యక్తి నడిపే వ్యక్తి చేతిలోకి వెళ్ళిపోయి వాడు డిసైడ్ చేస్తున్నాడు మీరు ఎలా ఉండాలి, మీకు ఎంత కావాలి. నా ప్రశ్న ఏంటంటే నువ్వెవరు, నాకు ఎంత కావాలో అనేది, నువ్వెవరు నాకు డిసైడ్ చేయడానికి, నా హక్కు ఇది. నా రాజ్యాంగం, నాకు రాజ్యాంగం, భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. యూ డోంట్ హ్యావ్ ఎనీ డ్యామ్ రైట్ టు డినై మై డ్యామ్ రైట్. నా హక్కు ఇది, నా హక్కు ఇది. దీనికోసం నా పెద్దలు రక్తం చిందించారు, దీనికోసం అంబేద్కర్ లాంటి వాళ్ళు వాడి మేధస్సుని కరగబెట్టేశారు, మాంసాన్ని ఉడికించేశారు డిబేట్స్లో. అంటే నాకు హక్కు ఉంది దీంట్లో, నాకు హక్కు ఉంది దీంట్లో. మీ హక్కుని క్లెయిమ్ చేయడమే ప్రజాస్వామ్యం, మీ హక్కుని క్లెయిమ్ చేయడమే రాజ్యాంగాన్ని పరిరక్షించడం. అలా కాకుండా మాకెందుకులే అంటే ఒక అమర్నాథ్లాగా ఒక యువకుడు అయిపోతాడు. కేవలం దోచేసే వ్యక్తులకే కాదు, మనకు కూడా ఉంది ఇది, మన కూడా, మన నేల కూడా. నాకు డబ్బులు సంపాదించే హక్కు ఉంది, నాకు ఉపాధి లభించే హక్కు ఉంది. అండ్ ఇవన్నీ మన హక్కులు, ఇవన్నీ ఎవరు ఇచ్చినవి కాదు, ఎవరు ఇచ్చినవి కాదు. జగన్ అనే వ్యక్తి వచ్చి ఈ జగన్ వల్ల ప్రారంభం అవ్వలేదు, జగన్ అనే వ్యక్తి వచ్చి ఈ అరాచకాన్ని, ఈ కరప్షన్ని పీక్స్కి పట్టుకెళ్ళిపోయాడు అంతే. అంతకుముందు లేదని నేను ఎప్పుడు చెప్పట్లా అంటే అలాగే. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళకి బాగా తెలుసు మనకంటే, మనం ఎందుకు చెప్పడం. వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళు మనం చెప్పకెళ్ళ, వాళ్ళు బాగా తెలుసు. అర్థంలో చూసుకుంటే నేను ఎలా అంటున్నా అని చెప్తుంది, నువ్వు ఇలా అంటుడని చెప్తుంది. ఇది ఇది మనం అర్థం చేసుకోవాల్సింది, ఇది మనకి మనం అర్థం చేసుకోవాల్సింది. మనకి జ్ఞానం ఉంటే, జ్ఞానం ఉంటే కాన్స్టెంట్ క్వశ్చనింగ్, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అంటే. కొద్దిమంది ఈ రోజున మనకి ఛానల్స్ లేవు, టీవీలు లేవు, మీడియా లేదు. నేను పోరాట యాత్రలో మీకు ఏం చెప్పి, డబ్బులు లేవు, వార్తాపత్రికలు లేవు, నా గుండెల్లో బలం ఉంది, నాకు పోరాట పట్టి ఉంది, మీరున్నారు. మీరు నిజంగా ఈరోజు వాలంటీర్స్ అనే వాళ్ళు నిజంగా ప్రజాసేవకే అయితే, అసలు వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదో కూడా చెప్తాను, ఇది అంటే ఎందుకు అవసరం లేదో మనం వినాలి. 164 రూపాయలకి, 164 రూపాయల 38 పైసలకి, ఇంకా చెప్పాలంటే ఒక 5 పైసలు తక్కువ, 33 పైసలకి, 164 రూపాయల 33 పైసలకి ఒక డిగ్రీ చదివిన యువకుణ్ణి అడ్డగోలుగా పొద్దు నుంచి ఊర్లో దింపుతున్నాం. ఏంటి బెనిఫిట్ చెప్పండి?
ఏంటి బెనిఫిట్? ఒక యువకుడి తాలూకు కష్టం తాలూకు ఖరీదు 164 రూపాయలు 33 పైసల. నేను చెప్పులు గుడి బయట వదిలేస్తే నాకు ఏదో ఒక తెలిసిన మొక్క మీద కనిపించింది లీలగా. ఎక్కడ చూసాను అబ్బాయి మొక్కని అనుకుంటున్నాను. సరే పోయినాయి, ఇంకెక్కడ పోయినా. కాకపోతే నాకేంటంటే మనోళ్ళు ఎవరో పంపించారు మచిలీపట్నం సైడ్, అన్నా నీ చెప్పులు ఇక్కడ కనిపించినాయి అన్నా. నాకు అది ఇందాక అనిపించింది మనోహర్ గారు, మన భోగులు ప్రసాద్ గారు అడుగులున్నా. ప్రసాద్ గారు మన అత్తారింటికి దారే సినిమా కూడా రిలీజ్ అయితే దాని పైరసీ కాపీలు మచిలీపట్నంలో తేలిని. ఏంటండి కనెక్షన్ రెండింటికి? నా చెప్పులు మచిలీపట్నంలో తేలిని, మన అత్తారింటికి దారేది పైరసీ కూడా కడపలో ప్రింట్ అయితే మచిలీపట్నంలో తేలిని. ఏంటండి, ఏ కోయిన్సిడెన్సా లేదంటే ఏంటో నాకు అర్థం కాదు. దీని మీద కొంచెం మన అందరం కొంచెం ఆలోచించాలి. మనం బాగా పనిచేద్దాం, జనసేనని గెలిపిద్దాం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని కాపాడుకుందాం. ఒక్కసారి అలా చెప్పి కావాలా?